Hi friends, welcome to Home and Trainers channel. Thank you for your support and subscription andi. Friends, evaranna mana channel ni first time chustunte channel ni subscribe cheyandi, pakkane oka bell button ostadi, dannu kuda press cheyandi so that upcoming videos anni miss kaakunda chudochandi. Friends, ee video lo nenu mimmalni Chengicherla lo unna industrial area ki iskipothunnanu andi. And company name vachesi Budget Kitchen andi. Last time kuda oka video cheyadam jarigindi 6 months back, adi part 1 ani cheppinanu, idi part 2 andi. చాలా థ్యాంక్ యూ. మనం ఒక వీడియో వేస్తే 6 మంత్స్ వరకు వాళ్ళకి పాపం మీరు కాల్ చేసి బిజినెస్ ఇస్తూనే ఉన్నారు. మీ అభిమానానికి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నారండి. నా తరపున కూడా నేను మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఈ వీడియో అబ్సల్యూట్లీ డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి మీకు కిచెన్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ సప్లై చేయబడుతుందండి ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. లాస్ట్ టైం వీడియోలో మనకు సంబంధించిన యూనిట్స్, అంటే కింద మనం కిచెన్లో పెట్టుకునే డ్రా యూనిట్స్ అన్ని కూడా షేర్ చేయడం జరిగింది. కట్లరీ యూనిట్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ యూనిట్స్ అన్ని కూడా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మిస్సింగ్ ఉన్న కొన్ని ఐటమ్స్, అంటే బాటిల్ యూనిట్స్ ఉంటాయి, అట్లనే స్టోరేజ్ యూనిట్స్, ప్యాంట్రీ యూనిట్స్ ఇట్లాంటివి, అండ్ రోలింగ్ షటర్స్తో ఉండే యూనిట్స్, అండ్ లిఫ్టప్ యూనిట్స్, ఇవన్నీ కూడా షేర్ చేయబోతున్నానండి. వీడియో అయితే ఎక్సలెంట్ కాబోతుంది. ఈ వీడియో ఎందుకు ఎక్సలెంట్ కాబోతున్నాడు, లాస్ట్ టైం వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్లో నేను అర్థం చేసుకోగలుగుతాను దీనికోసం ఎంత వెయిట్ చేస్తున్నారో. కొంచెం లేటే చేస్తాను బట్ జబర్దస్త్ వీడియో కాబోతున్నది. ఇది అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండబోతున్నాయి. అండ్ అన్న కంటిన్యూస్గా రంజిత్ అన్న మనకి అట్లా లాస్ట్ టైం ఇచ్చిన అష్యూరెన్స్ అట్లనే కంటిన్యూ అవుతున్నది. హైదరాబాద్లో ఎక్కడైనా కూడా ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటే మీ కిచెన్ కోసం వాళ్ళ సజెషన్స్ కావాలా, యాక్సెసరీస్ కావాలంటే వీడియో కాల్ ద్వారా వాళ్ళు కన్సల్టేషన్ ఇస్తారు. వీడియోలో నెంబర్ ఉన్నదండి, మీరు వీడియో కాల్ చేసి వాళ్ళు ఏ టైం కూడా వాళ్ళ సజెషన్స్ తీసుకోవచ్చు. బట్ 10 to 5 వాళ్ళకు కూడా టైమింగ్ ఉంటుంది, 5 తర్వాత కొంచెం చేయకండి, వాళ్ళు కూడా ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మనం కూడా రెస్పెక్ట్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈసారి విజయన దగ్గర నుంచి రిమైనింగ్ మెటీరియల్ గురించి అన్ని వివరాలు తెలుసుకుందామండి. Let's go to the video. Hi sir. Hello, sir. I am fine. How are you sir? Fine sir. Oh, very nice. So, Vijay garu, mana firm ekkada undani nenu presentation ichchu. Okay. So, idi Hyderabad located andi. Hyderabad lo like Chengicherla ane oka industrial area lo mana mottham factory outlets, godowns gaani everything ikkada unnayi annadu. So meer intha mundu mottham manam ante oka baskets ane oka complete set ni meer chusaru. సో దాని తర్వాత నెక్స్ట్ వర్షన్ ఏంటంటే నెక్స్ట్ టైప్ ఆఫ్ యూనో అప్గ్రేడెడ్ వర్షన్ యాక్సెసరీ ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ ఆల్సో ఇది బాటిల్ పుల్అవుట్స్ అంటామండి. సో బాటిల్ పుల్అవుట్స్ అంటే లైక్ మీరు ఏమైనా ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవడానికి అంటే ఇమ్మీడియట్ యాక్సెస్, అంటే మీరు స్టవ్ దగ్గర ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మనకి ఏదైనా రెడీగా యాక్సెస్ చేసుకోవాలి అంటే మనకు ఒక చిన్న యూనిట్ కావాలి. దట్ మేబీ ఆయిల్ కావచ్చు, లేదా ఏమైనా కార డబ్బాలు కానీ ఎనీథింగ్. ఓకే, సో వాటికి మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ 2 మోడల్స్ అన్నట్టు. ఒక మోడల్ ఏమంటామంటే సాటిన్ మోడల్ అంటాం. ఓకే, సాటిన్ మోడల్. ఓకే, సో దీంట్లో ఎలా ఉంటుందంటే లైక్ మనకు బాటిల్ హోల్డర్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది. ఓకే, దిస్ ద బాటిల్ హోల్డర్. ఓకే, ఈ సాటిన్ మోడల్లో కూడా మనకి ఏంటంటే 4 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఆల్వేస్ అ 4 ఇంచ్. ఓకే, దిస్ ఇస్ 6 ఇంచ్, దిస్ ఈస్ 8 ఇంచ్, అండ్ దిస్ ఇస్ 10 ఇంచ్. యా, మనకు స్పేస్ అవైలబిలిటీ ప్లస్ మనకి ఎంత స్పేస్లో ఇప్పుడు బాస్కెట్స్ అని సెట్ చేసిన తర్వాత మనకు ఒక స్పేస్ మిగులుతుంది. సో దానికి కూడా మనము కనెక్ట్ కావచ్చు, యూటిలైజ్ చేయొచ్చు. దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది క్వార్టర్ ఛానల్ అండి. క్వార్టర్ ఛానల్ అంటే మీకు ఏమవుతుంటే బేస్లో మనకు మెకానిజం ఉంటుంది. ఓకే, సో లోడ్ బేరింగ్ అనేది ప్రాపర్గా తీసుకుంటుంది. ఓకే ఓకే ఓకే, ఎంత వెయిట్ అవుతుంది ఇది? ఆల్మోస్ట్ ఆల్ మీకు 5 to 8 kgs వరకు మీకు తీసుకుంటుంది. అండ్ బై డిఫాల్ట్ ఇది సాఫ్ట్ క్లోజింగ్ వస్తుంది. సో దీంట్లోనే మనకు ఇంకొక అప్గ్రేడెడ్ మోడల్ ఏంటిదంటే లైక్ వీ కాల్ ఇట్ యాజ్ వుడెన్ బాటిల్ యూనిట్. వుడెన్ బాటిల్. యా, సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అంటే దీనికి ఒక స్టెప్ ఎహెడ్ ఏంటిదంటే అడ్జస్టబుల్ బాస్కెట్స్ అన్నట్టు. అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మనకి, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఎనీవేర్ మనం ఈ బాస్కెట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, రిమూవబుల్. ఓకే, అండ్ మీకు ఇది యాంటీ స్కిడ్ మ్యాట్ తోటి వస్తుంది. సో యాంటీ స్కిడ్ మ్యాట్ ఏంటంటే ఎస్ వాషబుల్. అండ్ యాంటీ స్కిడ్ ఎందుకు ఇచ్చామంటే దీంట్లో మీద ఏదైనా ఆయిల్ మరకలు కానీ ఏది పడ్డా కానీ మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ సైజెస్. 4 ఇంచ్, ఇది 6 ఇంచ్, 8 ఇంచ్, అండ్ దిస్ లాస్ట్ ఇస్ 10 ఇంచ్. 10 ఇంచ్ బై డిఫాల్ట్ ఇవి సాఫ్ట్ క్లోజింగ్ అండి. దీంట్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఇది మనకు రైట్ సైడ్ ఫిట్టింగ్ ఉంది, సేమ్ దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. అంటే నథింగ్ బట్ మన గ్యాస్ స్టవ్ ఎక్కడైతే ఉందో ఆ డైరెక్షన్కి మనం ఇది ఫిట్టింగ్ చేసుకోవచ్చు, రైట్ ఆర్ లెఫ్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఓకే, అండ్ హెవీ మెకానిజం అండి, ఇది సైడ్ మెకానిజము, హెవీ లోడ్ బేరింగ్ తీసుకుంటుంది. ఇది కూడా మీకు 5 to 8 kgs వరకు
ఈజీగా తీసుకుంటుంది. సార్ ఇప్పటివరకు చూపించినటువంటి కిచెన్ యుటెన్సిల్స్ పెట్టుకోవాలి. వెరీ గుడ్. మనం గ్రోసరీ తెచ్చుకున్నప్పుడు వీ విల్ నాట్ గెట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోము, లైక్ ఒక వన్ మంత్గా తీసుకొచ్చుకుంటాం. సో జనరల్గా ఏమైపోతుందంటే ఆ గ్రాసరీ తీసుకొచ్చినప్పుడు దానికి ఒక స్టోరేజ్ యూనిట్ అనేది ప్రాపర్గా ఉండదు. సో దానివల్ల ఏం చేస్తామంటే మీరు ఇంతకుముందు చూసిన ఏదైతే యుటెన్సిల్స్కి యూజ్ చేసే బాస్కెట్స్ ఏవైతేనో దాంట్లో మనము స్టోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో దానివల్ల ఏమైపోతుంది, మీకు అక్కడ స్పేస్ పోతుంది. ఎస్. సో నౌ మేము ఏం చేస్తామంటే లైక్ దీస్ ఆర్ కాల్డ్ ప్యాంట్రీ యూనిట్స్. సో దీనిలో సైజెస్ ఉన్నాయి అండ్ హౌ దీని పర్పస్ అనేది హౌ బ్యూటిఫుల్గా మీకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ఫస్ట్ థింగ్ ఈస్ లైక్ ఇది ఇలా కనబడుతుంది. ఓకే. సో దీని ప్లస్ పాయింట్స్ మీకు చెప్తాను. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఈజీ టు యాక్సెస్. ఓకే. అండ్ ఈజీ టు ఆర్గనైజ్. ఓకే. అండ్ మీరు ఈ బాస్కెట్స్ కూడా ఎక్కడంటే అక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్టబుల్, రిమూవబుల్ అండ్ అడ్జస్టబుల్. అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇది రిమూవబుల్ అండ్ మీరు ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 6 + 6 12 బాస్కెట్స్. ఒక్కో బాస్కెట్ వెయిట్ ఎంత? ఇది మీకు 3 to 4 kg వరకు తీసుకుంటుంది. 3 to 4 kg వరకు వెయిట్ తీసుకుంటుంది. ఇవన్నీ వచ్చేసి మీకు బాస్కెట్స్ అంటాం, దీన్ని వచ్చేసి బాటిల్ హోల్డర్స్ అంటాం. బాటిల్ హోల్డర్స్. దీంట్లోనే ఇది మనం వుడెన్ అంటాము, వుడెన్ బాస్కెట్స్ అంటాం. సో దీనికి ఏంటంటే మీకు యాంటీస్కిడ్ మ్యాట్ వస్తుంది. ఓకే. అండ్ విత్ గ్యాప్ ఉంటుంది. సో దీంట్లో నెక్స్ట్ మోడల్ ఏంటంటే సాటిన్ మోడల్. సో దీన్ని కూడా ప్యాంట్రీ యూనిట్ అంటాం. సో దీంట్లో జస్ట్ మోడల్ ఏంటంటే ఈ బాస్కెట్ ఏంటంటే ఫుల్లీ కవర్డ్ ఉంటుంది. సేమ్ ఫీచర్ సేమ్ యాక్సెసిబిలిటీ. మీకు ఎక్కడంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు బాస్కెట్స్. వెయిట్ కెపాసిటీ సేమ్. 6 + 6 = 12 baskets. 6 ఫర్ యువర్ యునో బాస్కెట్స్ అండ్ 6 ఇస్ ఫర్ బాటిల్ హోల్డర్స్. సార్ ఈ వీటిని మనం ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం పెద్దగా చేసుకోవడం, చిన్నగా చేసుకోవడం అట్లాంటి అవకాశం ఉంది కస్టమైజేషన్? Yes. ఇది కస్టమైజేషన్ కాదండి, ఇట్స్ టూ వేరియంట్స్ ఉంటాయి మనకి. టూ వేరియంట్ సైజెస్లో దొరుకుతుంది. వన్ వీ కాల్డ్ ఎస్ 450 mm, ద అదర్ వన్ ఈస్ కాల్డ్ 600 mm. సో మీరు 450 చూడొచ్చు. ఓకే. 450 ఏంటంటే లైక్ మీకు ఇది ఇన్నర్ విడ్త్ వచ్చేసి 18 inches ఉంటుంది. హైట్ వచ్చేసి 6.5 to 7 feet ఉంటుంది. ఓకే. డెప్త్ వచ్చేసి 20 feet ఉంటుంది. 20 inches. ఓకే. దెన్ నెక్స్ట్ మీకు 600 mm అంటే ఏమవుతుందంటే విడ్త్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ రెండింటిని చూసుకుంటే లైక్ యూ కెన్ సీ ద సైజ్. ఓకే. దీంట్లో మీకు 22 inches విడ్త్ వస్తుంది. హైట్ వచ్చేసి సేమ్ 6.5 to 7 feet అండ్ డెప్త్ వచ్చేసి 20 inches. విడ్త్ అనేది పెరుగుతుంది. సో దీంట్లో మనకు 2 sizes దొరుకుతాయి. ఇది కూడా సేమ్, ఇది కూడా మీకు 5 to 8 kg వరకు లోడ్ చేస్తుంది. ఎస్. అంటే మీకు కంప్లీట్ ఒక 1 month 1.5 month గ్రోసరీ అంతా దీంట్లో వచ్చేస్తుంది అండ్ వెల్ ఆర్గనైజ్డ్. ఇంకా మీరు ఇప్పుడు ఈ మోడల్ చూసిన ప్యాంట్రీ యూనిట్స్ అంటాం. ఇంకోటి వచ్చేసి మనకు టాల్ యూనిట్ అంటాం. అంటే ఇది చిన్న కిచెన్లో కూడా మనము ఈ యూనిట్ని మనం సెట్ చేసుకోవచ్చు. స్పేస్ తక్కువ అంటే మీకు ప్లాట్ఫామ్ ఇట్లా ఉందనుకోండి. సో ఈ ఒక మనిషి అటు ఇటు వెళ్ళడానికి లేనప్పుడు కూడా మనం ఇది పెట్టుకుని ఇది సైడ్ యూనిట్ నుంచి మనము యాక్సెస్ చేస్తామన్నమాట. యా, బోత్ సైడ్ ఈ సైడ్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు ఈ సైడ్. దీంట్లో ఏంటంటే 6 baskets వస్తాయి మీకు. 6 పెద్దగా వస్తాయి అండ్ దీ ఆర్ అగైన్ అడ్జస్టబుల్. మీరు హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఓకే. వెయిట్ ఇది కూడా 5 to 8 kg వరకు తీసుకోవచ్చు ఈచ్ బాస్కెట్. విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది. మనకు ప్యాంట్రీ యూనిట్స్లో ఇంకొకటి చాలా బ్యూటిఫుల్ అంటే ఒక స్పేస్ యూనిట్ అంటాం దీన్ని. ఓకే. ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా 6 baskets ఉంటాయి విత్ యునో సింథటిక్ గ్లాస్ ఉంటుంది సైడ్కి. బ్యూటిఫైగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు 90% ఆఫ్ ద బాస్కెట్ బయటకు వస్తుంది అన్నట్టు. కంప్లీట్గా బయటకు వస్తుంది. ఎస్. లోపలికి వెళ్తుంది. సో మీరు డోర్ ఎప్పుడైతే కంప్లీట్ ఓపెన్ చేస్తూ ఉంటామో ఎంత ఓపెన్ చేస్తుంటే అంత బాస్కెట్ బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇలా ఉండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇటు నుంచి కూడా యాక్సెస్ చేసి స్ట్రైట్ అట్లా. ఈ బాస్కెట్స్ కూడా 6 baskets కూడా హైట్ అడ్జస్టబుల్. ఎస్. హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక లివర్ ఉంటుంది, దాంతో మీరు పైకి కిందకి చేసేసుకొని జస్ట్ మళ్ళీ లివర్ లాక్ చేసేసుకుంటే లాక్ అయిపోతుంది. ఇది కూడా మనకు 5 to 8 kg వరకు లోడ్ బేరింగ్ తీసుకుంటుంది.
yes. Super, super. Soft closing. Yes. So, మనకి జనరల్ గా ఏమవుతుందంటే ఇంట్లో ఏదైనా పెద్ద వస్తువుని మనం ఈ ప్లాట్ఫామ్స్ మీద పెట్టాం. సో దానికి ఒక ఆర్గనైజ్డ్గా మనం ఒక పైన ర్యాక్లో పెట్టడం అనేది జనరల్గా మనం అది కాన్సెప్ట్. యా బట్ దాన్ని యాక్సెస్ చేయాలి అంటే అగైన్ యూ హ్యావ్ టు యూజ్ ఒక స్టూల్ కానీ ఒక చిన్న ల్యాడర్ కానీ యూజ్ చేయాలి, విచ్ ఇస్ నాట్ యునో సజెస్టబుల్ అడ్వైజబుల్ ఆల్సో. సో దానికి మనం ఏం చేసామంటే లైక్ దీన్ని మనం లిఫ్టర్ యూనిట్ అంటాం, ఇట్స్ ఎ హెవీ యూనిట్. ఓకే, సో మీరు ఎన్ని ఎంత పెద్ద బాక్స్ అయినా కానీ అల్యూమినియం డబ్బా ఏదైనా కానీ మీరు పైన పెట్టేసుకోవచ్చు. అండ్ ఎనీ టైమ్ టు యాక్సెస్ జస్ట్ యూ కెన్ పుల్ ఇది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీంట్లో కూడా మనకు ఈ 4 బాస్కెట్స్ కూడా అడ్జస్టబుల్. యా మీకు ప్రొవిజన్ ఉంది, ఇది మీరు మన బాక్స్కి తగ్గట్టుగా మీరు ఆర్గనైజ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, అండ్ మీరు మళ్ళీ పైకి పంపించాలంటే జస్ట్ సో దీనివల్ల యా ఇట్స్ ఎ సాఫ్ట్ క్లోజింగ్, ఈజ్ ఎ హెవీ యూనిట్. అండ్ మనకి ఈచ్ బాస్కెట్ వచ్చేసి 4 to 5 kg వరకు లోడ్ బేరింగ్ తీసుకుంటుంది. యా సో కంప్లీట్ ఈ యూనిట్ అంతా ఒక 20 kg లోడ్ని మనం బేర్ చేస్తుంది. ఎస్, అండ్ దీంట్లో మీకు కింద ఉన్న ఈ స్పేస్ని కూడా మీరు మళ్ళీ యూటిలైజ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న బాక్సెస్ కూడా పెట్టేసుకోవచ్చు. ఏం కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ నేను ఇక్కడ హ్యాండ్ పెట్టాను. సో నెక్స్ట్ విల్ గో టు లైక్ దీన్ని రోలింగ్ షట్టర్స్ అంటామండి. ఓకే, ఇది ఏంటంటే ఇది మల్టీపర్పస్ అన్నట్టు. ఇది మీరు కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇంకా వేరే పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లైక్ బుక్ షెల్ఫ్ కానీ ఇంకా వేరే ఈవెన్ బార్ కౌంటర్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఎలా ఉంటుందంటే ఇది షట్టర్. ఓకే, మీకు 2 ట్రాక్స్ వస్తాయి విత్ టాప్ ట్రాక్ అండ్ మనకు మొత్తం రోలర్ వస్తుంది, ఇది మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ క్యాబినెట్ అనేది మనం వుడ్ వర్క్లో చేపించుకుంటాం. అండ్ దీనికి మనం షెల్ఫ్లు అనేది లైక్ కస్టమర్కి ఎలా కావాలంటే లైక్ వుడెన్ ప్లాంక్స్ వేసుకోవచ్చు, లేదంటే గ్లాస్ ప్లాంక్స్ గ్లాస్ ర్యాక్స్ కూడా వేసుకొని సమ్ లైటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది నార్మల్ రోలింగ్ షట్టర్ ఏంటంటే మనం ఇలా అనగానే అది వచ్చేసి కింద పడదు. సో దీనికి ఏమైందంటే డబుల్ బేరింగ్ అని ఉంటుంది. దీన్ని డబుల్ బేరింగ్ వల్ల ఏంటంటే యూ కెన్ స్టాప్ ఇట్ ఎనీవేర్, ఎనీవేర్ ఎక్కడైనా ఆగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన లేడీస్ ఎవరైనా జస్ట్ కింద వస్తువు తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకోవచ్చు, అంటే మనం మొత్తం కూడా ఓపెన్ దీన్ని ఎక్స్పోజ్ చేయనక్కర్లేదు, ఎంతవరకు అయితే అంతవరకే దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో దీన్ని సింథటిక్ గ్లాస్ అంటారంట, అన్బ్రేకబుల్ ఇది బ్రేక్ కాదు. యా అండ్ దీంట్లో మనకు 3 మోడల్స్ ఉన్నాయి, సో 3 కలర్స్. సో దీన్ని మనం బ్లాక్ అంటాము, దీన్ని హాఫ్ క్లియర్ గ్లాస్ అంటాము, అండ్ దిస్ ఇస్ ఫ్రాస్టీ వైట్. సేమ్ ఫంక్షనాలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ మనకు కలర్ వేరియంట్. దీంట్లో ఇంకొక వేరియంట్ వచ్చేసి మనము అల్యూమినియం రోలింగ్ షట్టర్ అంటాం. యా సో ఇవన్నీ అల్యూమినియం స్ట్రిప్స్ ఉంటాయి. ఓకే, సేమ్ ఫంక్షనాలిటీ. ఓకే, దీన్ని కూడా మనం ఎక్కడంటే అక్కడ ఆర్గనైజ్ చేసుకోవచ్చు సేమ్. యా సార్, విజయ్ గారు చాలా బ్యూటిఫుల్ కిచెన్ యాక్సెసరీస్ చూపించారు. థ్యాంక్ యూ. అండ్ నేను అబ్జర్వ్ చేసింది టు అకార్డింగ్ టు మై నాలెడ్జ్, ఓకే, ప్రతి చోట హ్యాండిల్స్ ఉంటాయి సార్. మన కిచెన్ లో మాత్రం ఎక్కడ హ్యాండిల్ కనబడలేదు. అండ్ ఆ టెక్నాలజీ ఏంటి కాస్త మన సబ్స్క్రైబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? యా షూర్. ఇది వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి. మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకు హ్యాండిల్స్ ఉండవు. జనరల్గా మనకు అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుంచి వెళ్ళి కాన్సెప్ట్ ఏంటంటే హ్యాండిల్స్ యూజ్ చేసేవాళ్ళు, దాన్ని డీ హ్యాండిల్స్ అంటాం, ఇక్కడ పెట్టేవారు. సో ఆ డీ హ్యాండిల్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే 2 screws. సో అది ఏంటంటే ఒక 6 months 7 months ఏమైపోతుందంటే మన యూసేజ్ వల్ల ఏమవుతుందంటే దాని ప్లే వస్తుంది. ఆ ప్లే రావడం వల్ల అగైన్ మనము కార్పెంటర్స్ని రిక్వెస్ట్ చేసుకోవడము, దాన్ని మళ్ళీ కరెక్షన్ చేయించడము. సో ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు. సో దీన్ని హ్యాసల్ ఫ్రీ చేయడానికి మనం ఒక కాన్సెప్ట్ ఎలా పట్టుకొచ్చామంటే మనకు దీన్ని గోళా ప్రొఫైల్ అన్నమాట. మీరు చూస్తే లోపల ఉంటుంది. ఓకే, ఇక్కడ గోళా ప్రొఫైల్. సో ఇప్పుడు మనం జస్ట్ దీన్ని ఇలా పెట్టేసి యాక్సెస్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, సూపర్. సో అదే మళ్ళీ కింద 2 units కామన్గా ఇక్కడ ఒక సి ప్రొఫైల్ ఉంటుంది. ఓకే, సెకండ్ దాన్ని మనం ఇలా తీసుకుంటాము. ఓకే, అండ్ థర్డ్ అని ఇలా చేస్తుంది. సో దీన్ని మనం గోళా ప్రొఫైల్ కాన్సెప్ట్ అంటాం. యా ద సెకండ్ కాన్సెప్ట్ ఇస్ ఎఫ్ ప్రొఫైల్ అంటాం. ఎఫ్ ప్రొఫైల్ అంటే ఏంటంటే మీకు ఒకటి ఒక 1/2 inch బయటకు ఒక స్ట్రిప్ కనబడుతుంది చూడండి, హ్యాండిల్ స్ట్రిప్. సో దీంట్లో ఏం లేదు అంటే మనం ఈ ఫ్రంట్ ఉన్న షట్టర్ మీద
ఈ యొక్క ప్రొఫైల్ ఎఫ్ ప్రొఫైల్ని మనం ఫిక్స్ చేస్తా ఉన్నాం. ఓకే సార్. సో ఇది ఒకసారి ఫిక్స్ చేసామంటే లైఫ్ టైం ఇది అలాగే ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనం ఊడిపోవడం కానీ లూజ్ కావడం కానీ ఏమీ ఉండదు. సో మళ్ళీ అట్లాంటి రిపేర్స్ అట్లాంటి గ్రిప్లో కూర్చుంటుంది అన్నట్టు. ఓకే. సో ఇది ఎఫ్ ప్రొఫైల్ అండ్ ఫుల్ హ్యాండిల్. మీరు ఎక్కడి నుంచైనా ఓపెన్ చేయొచ్చు, ఎక్కడైనా క్లోజ్ చేయొచ్చు. సో వెయిట్ అనేది, లోడ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో దీని తర్వాత ఎస్ ఎస్ మీకు దీంట్లో 3 కలర్స్ ఉంటాయి. ఓకే. దిస్ ఇస్ క్రోమ్. ఓకే. దిస్ ఇస్ పాలిష్ గ్రే. ఓకే. అండ్ దిస్ ఇస్ రోజ్ గోల్డ్. రోజ్ గోల్డ్. దీంట్లో 3 కలర్స్ ఉంటాయి. సో దీనికి ఇంకొక అప్గ్రేడెడ్ వర్షన్ ఏంటంటే మనం దాన్ని జీ ప్రొఫైల్ అని. జీ ప్రొఫైల్. ఇది ఏంటంటే కన్సీల్డ్గా ఉంటుంది అన్నమాట. ఓకే. ఓకే. సో హ్యాండిల్ అనేది మీకు మొత్తం వుడ్ తోటే కన్సీల్ అయ్యి వచ్చేస్తుంది. సేమ్ లెవెల్లో కన్సీల్ అయి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు బయటకు కూడా ఏముండదు, డిజైన్ లాగా ఉంటుంది. అండ్ ఎంత హెవీ లోడ్ ఉన్న డోర్నైనా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఓకే. సో మీరు జస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకోవడం, గ్రిప్ ఉంటుంది. ఓకే. అలాగే క్లోజ్. సో దీంట్లో మనకు కూడా అగైన్ సేమ్ దాంట్లో కలర్స్ చెప్పినట్టే, బట్ దీంట్లో మనకు 7 కలర్స్ ఉంటాయి. జనరల్గా మనకు మార్కెట్లో ఒక 2-3 కలర్స్ పెట్టేస్తే మనము షాప్లలో చూస్తుంటాం. బట్ మనం ఇక్కడ మొత్తం ప్రొఫైల్ హబ్ ఉంది కాబట్టి, సో మనం 7 కలర్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మనం బేసిక్ ఏంటంటే ఇప్పుడు మన కింద కాన్సెప్ట్స్ అన్నీ మనం ఎట్లా స్టోరేజ్ ఎట్లా చేసుకోవచ్చు అనేది ఒకటి మనం ఐడియాస్ ఇచ్చాము. దానికి తగ్గట్టు యాక్సెసరీస్ కూడా మనం చూపెట్టాము. సో ఇది బయట పైన ఏంటంటే దీస్ ఆర్ ద స్టోరేజ్ క్యాబినెట్స్ అన్నట్టు, అంటే మన వాల్ మౌంట్ అయి ఉంటాయి అన్నట్టు. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఈ క్యాబినెట్స్ అనేది వుడ్ వర్క్లో కవర్ అవుతుంది, వుడ్ వర్క్లో చేస్తారు. బట్ ఈ డోర్స్కు సంబంధించిన హార్డ్వేర్ కానీ ఏదైనా కానీ మనం సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఎస్. యా. దీన్ని హార్డ్వేర్ అంటాము. ఇది లిఫ్టప్ యూనిట్స్ అంటాం. లిఫ్టప్ యూనిట్స్ ఇవన్నీ కూడా. ఓకే. దీన్ని సింగిల్ లిఫ్టప్ అంటాం. రైట్. ఓకే. సో దీంట్లో కూడా మీరు ఎక్కడంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. దీని స్పెషాలిటీ అన్నట్టు. సో మనసు కంప్లీట్ క్లోజ్ అయ్యేటప్పుడు సాఫ్ట్ క్లోజింగ్గా క్లోజ్ అవుతుంది. సో అది సింగిల్ లిఫ్టప్ అంటాము. దీన్ని బైఫోల్డ్ లిఫ్టప్ అంటాం. ఫోల్డ్ అవుతుంది. దిస్ ఇస్ ద హార్డ్వేర్ అన్నట్టు. ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ది యూనిట్. ఓకే. ఈ హార్డ్వేర్లో ఏముంటుందంటే దీని మెకానిజంలో లైక్ మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత స్పీడ్లో కిందికి రావాలి, ఎంత స్పీడ్లో మనకు సాఫ్ట్ క్లోజ్ కావాలి అనేది దీంట్లో మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్. ఓకే. అండ్ ఇది వచ్చేసి సింగిల్ లిఫ్టప్ అంటాం. చిన్న సైజ్. ఓకే. సో మనం కస్టమర్కి చెప్పేది అంటే లైక్ మనం ఒక యాక్సెసరీస్ అన్నిటికీ ఒక దగ్గర వెళ్ళి తీసుకుంటున్నాం. సో దాని తర్వాత మళ్ళీ హార్డ్వేర్ కన్నప్పుడు మళ్ళీ మీరు ఒక వేరే షాప్ కానీ ఇలా డిపెండ్ కాకుండా ఏంటంటే ఒక మన బేసిక్ ఒక ఇంటీరియర్స్కి కావాల్సిన కంప్లీట్ హార్డ్వేర్ కూడా మనం ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఎస్. మనం సపోర్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ కిచెన్ అండ్ కంప్లీట్ యువర్ ఇంటీరియర్ ఫర్నిచర్కి. ఓకే. ఎనీవేర్ కావాల్సిన హార్డ్వేర్ అనేది మనం సపోర్ట్ చేస్తున్నాం. సో సంథింగ్ లైక్ యు ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అన్నట్టు. ఓకే. హార్డ్వేర్ అంటే దిస్ ద బేసిక్ మనం టెలిస్కోపిక్ ఛానల్స్ అండ్ డ్రాస్కి కానీ బాస్కెట్స్ కానీ యూజ్ చేస్తాం. మన దగ్గర ఏంటంటే మంచి ప్రీమియం క్వాలిటీ హెవీ డ్యూటీ యాక్సెసరీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. అండ్ లైక్ హింజెస్, ఇది కూడా ఏంటంటే మీకు స్టెయిన్లెస్ స్టీల్లో ఎంఎస్లో లైక్ విత్ హెవీ లోడెడ్ లోడ్ బేరింగ్ తీసుకోవడానికి మన దగ్గర హింజెస్ కూడా ఉంటాయి. ఎస్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. యా. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది మీకు. అండ్ ఒరిజినల్ ప్రోడక్ట్ విత్ హెవీ అంటే మంచి క్వాలిటీ ఉంటుంది. ఓకే. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్. లైక్ మీరు ఏమంటారు అంటే లైక్ దీన్ని గ్లాస్ ట్రే ప్లేట్ ట్రే అంటాం మనము. ఓకే. దీన్ని మనము సింక్ పైన ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా ప్లేట్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ పెట్టుకోవడానికి. దీనికి ట్రే కూడా వస్తుంది. వాటర్ ఏమైనా పడిందంటే దీంట్లో స్టోర్ అవుతుంది. సింక్ పైన పెట్టుకోవచ్చు. మీకు ఇది సింక్ పైన పెట్టినప్పుడు ఈవెన్ మనకి ఈ బాటమ్ ప్లాట్ఫామ్ కూడా అక్కర్లేదు. ఓకే. సో ఇలా మనకు బేసిక్ ఒక స్టాండర్డ్ హార్డ్వేర్ అనేది కూడా సపోర్ట్ మనం కస్టమర్స్కి చేస్తున్నాం. సో వ్యూర్స్ లైక్ మీరు మన దగ్గర ఉన్న అన్ని కిచెన్ యాక్సెసరీస్ అన్ని చూసారు ఇప్పుడు, కిచెన్ రిలేటెడ్. అండ్ హార్డ్వేర్ కూడా కొంచెం మేము ఇంట్రొడక్షన్ ఇచ్చాము మీకు. సో మీకు ఎలాంటి మీ మోడ్యులర్ కిచెన్కి ఎలాంటి యాక్సెసరీ కావాలన్నా కానీ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఆల్ ఆర్ అప్గ్రేడెడ్ వర్షన్సే ఉంటాయి మన దగ్గర. ఓకే. సో ఎనీ రిక్వైర్మెంట్స్ ప్లీజ్ మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. వీల్ హెల్ప్ యూ, యునో, గివింగ్ యూ సో మోర్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.